విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో రైతు సంఘం నాయకులు పర్యటించారు. రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కలిసి పోలవరం కాలువ గజపతి నగరం నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా వెళ్తుండడంతో ఆయా గ్రామాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. పోలవరం కాలువ అలైన్మెంట్ రైతులను నష్టపరిచే విధంగా ఉందని బడాబాబులు భూములకు నష్టం వాటిల్లకుండా ఇష్టారాజ్యంగా చిన్న చిన్న రైతుల భూముల్లోంచి కాలువ వెళ్లడంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం కాలువ అలైన్మెంట్ విషయంలో పలు ఆరోపణలు ఉన్నాయని ప్రభుత్వం దీనిపై రైతులతో మాట్లాడి రైతులకు నష్టం కలగకుండా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వి కృష్ణయ్య, రైతు పోరాట సంఘం నాయకులు బోదంకి గౌరినాయుడు, తమ్మినేని సూర్యనారాయణ, బుద్ధరాజు, రాంబాబు, రాకోటి రాములు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద కాలేజ్ ఉంది కదా, ఆడేమో ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ కట్టారు రోడ్ పాయింట్ లో, అది తప్పించారండి. చెప్పండి, మాకు సంబంధం లేదు. చూస్తే అర్థం అవుతుంది, ఇలా వస్తుందండి డోల్పేట నుంచి. మనం ఎక్కడ ఉన్నాం స్పాట్? ఇక్కడ ఉన్నాం, ఇక్కడ వెళ్ళిపోవడానికి కదా, అక్కడ అక్కడ మెయిన్ కల్లా వెళ్ళిపోయినప్పుడు ఇన్ని వంకలు తెప్పి. ఇంకోటి చూడండి, ఇది బండపల్లి చెరువు, ఇది ఇది బండపల్లి చెరువు. అవంతి ఈ జిల్లాకి ఆ నీరు రావడం మా రైతులకు ఆనందమే కానీ అనేక మంది రైతులు దీంట్లో నష్టపోతున్నారు. ఇక్కడ ఉన్నదంతా సన్న చిన్నకారు రైతులు, పెద్ద భూములు లేవు. ఆ మాత్రం నీటి ఆధారం ఉన్న ఈ భూమి కూడా ఇవాళ లాగేసుకొని హరితహరదాది పేరు మీద కొంత, గ్యాస్ పైప్ లైన్ కింద కొంత, ఇప్పుడు దీని మీద కొంత, ఇప్పుడు రైల్వే రోడ్డు వస్తుందని ఇంకో కొంత. మొత్తానికి ఈ జిల్లాలో ఉత్తరాంధ్రలో వెనకబడిన జిల్లా విజయనగరం. ఈ జిల్లా ప్రజల మీద ముప్పేట దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడైతే రాజకీయ నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ భూములు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఏమి పోకుండా పేదవాళ్ళ భూముల మీద మళ్లించి ఆ మొత్తం ఆ రూట్నే తారుమారు చేసే పరిస్థితి. ఈరోజు మా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కృష్ణయ్య గారు వచ్చారు, ఆయన ఆధ్వర్యంలో మొత్తం రైతు సంఘం నాయకులు, పోరాట కమిటీ నాయకత్వం అంతా మేము చూస్తూ ఉంటే ఉదయం నుండి మాకే గుండెలు పగిలిపోతాను. ఎందుకంటే ఇది పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది. సరైన పరిహారం లేదు, శాస్త్రీయత లేదు, పద్ధతి లేదు, ఏమీ లేదు. అడ్డగోలుగా అధికారం ఉందని చెప్పేసి ఈరోజు ఈ విధానం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సలహాలు, సూచనలు, ఇవన్నీ మాకు వచ్చిన సమాచారం అంతా రేపు అధికారుల దృష్టికి పెట్టి సరైన పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో రైతాంగానికి నష్టం జరగకుండా, ప్రభుత్వానికి భారం లేకుండా చూసారు. చాలా ఉన్నాయి అడ్డగైలిపోతే బోళ్ళని దారులు ఉన్నాయి. సింపుల్గా గజపతి నగరం, బొండపల్లి, గుర్లా మండలాలని పర్యటించి ఈ ఏదైతే ఈ పోలవరం ఎడం కాలువ మరియు ఎక్స్టెన్షన్గా వస్తున్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ యొక్క అలైన్మెంట్ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా చోట్ల అవసరం లేకుండా కూడా వంపులు తిప్పి ఎక్కువ మంది రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఈ అలైన్మెంట్ ఉంది. డైరెక్ట్గా వెళ్ళవలసిన చోట డైరెక్ట్గా వెళ్లకుండా కొన్నిటిని తప్పించుకుంటూ వెళ్ళడం వల్ల, కొన్నిటిని మినహాయించుకుంటూ వెళ్ళడం వల్ల రకరకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజా అటు ఆ విధంగా చేయడం వల్ల అటు ప్రజాధనం, ఇటు అత్యధిక మంది రైతుల యొక్క భూములు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా ఈ మూడు మండలాల్లో, ముఖ్యంగా అన్ని మండలాలు ఉంది, మూడు మండలాల్లో మేము చెప్పేది ఏంటంటే ఆ వెళుతున్నటువంటి ఏదైతే కెనాల్ ఉందో అది శాస్త్రీయంగా లేదు అనిపిస్తూ ఉంది. దీనిపైన ఇటు పోరాట కమిటీ అయిన మాతో, అలాగే రైతు సంఘం వారితో, అలాగే అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇంజనీర్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కాలువను ఈ విధంగా డిజైన్ చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ప్రయోజనాల కోసం వచ్చింది అనేది మాకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో మాకు చాలా అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కాలువ యొక్క వంపు సొంపులు చూస్తే ఎవరికైనా, చిన్నపిల్లడికైనా అర్థమవుతుంది. ఇది కాంట్రాక్టర్ మేలు కోసం లేదా పెద్దల మేలు కోసం జరిగిందే తప్ప రైతుల మేలు కోసం కాదు. ముఖ్యంగా వెళ్తున్నటువంటి విధానం చూస్తే అందరూ చిన్నకారు, సన్నకారు రైతులే. ఇందులో చాలా విధంగా నష్టపోతున్నారు, చాలా విధంగా అన్యాయం అయిపోతున్నారు. రేపు వాళ్ళ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా తయారవుతుంది. ఈ పరిస్థితి నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు
ఇది దీన్ని ఆలోచించి దీనిపైన సరైన నిర్ణయాలు తీసుకొని అలైన్మెంట్ను మార్చి నష్టాన్ని భూ నష్టాన్ని అటు ప్రజాధనాన్ని కూడా నష్టపోకుండా కాపాడవలసినటువంటి అవసరం ఉంది అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను పోరాట కమిటీ గౌరవ అధ్యక్షులు నా పేరు బీజీ నాయుడు నమస్కారం